అందరికీ నమస్కారం అండి. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమా విషయంలో. ముందుగా ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేసిన మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాని ఎంతో ప్రేమించేసిన అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే కంటే ఈ సినిమా ఎగ్జాక్ట్గా 3 times హైయర్ రెవెన్యూ సెకండ్ డే చేసింది, థర్డ్ డే అదే కంటిన్యూ చేసింది. అక్కడి నుంచి ఇదంతటికీ కారణం అదే వీక్ డేస్లో కూడా అదే ఇది కంటిన్యూ చేస్తూ ఉంది. దీని అంతటికీ కారణం వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే నాకు ఇంకా చాలా సంతోషాలు ఉన్నాయి ఈ సినిమా సక్సెస్ విషయంలో. ఈ సినిమా ఇంత మంచి హిట్ అవ్వడానికి లో చాలా సంతోషాలు ఉన్నాయి. అందులో ఒకటి నా కోర్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కామెడీ అని అందరూ చెప్తారు. అది బిగ్ టైం వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఇంత మంచి హిట్ అవడానికి రీజన్ అయింది, ప్రధాన కారణం అయింది. దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ సినిమాలో పాప సెంటిమెంట్ కానీ, మదర్ సాంగ్ కానీ, ఆ మదర్ సాంగ్ నిజంగా నాకు ఫేవరెట్ సాంగ్ అని నేను సినిమాకు ముందు నుంచి చెప్తున్నాను. ఎంతో ఎక్స్పెన్సివ్గా చాలా సాంగ్స్ చేసినప్పటికీ, మంచి సాంగ్స్ అన్నీ చేసినప్పటికీ కూడా ఈ మదర్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పాను. ఈ సినిమా ఈ ఫ్యామిలీస్కి నచ్చడానికి ఆ కామెడీతో పాటు ఆ మదర్ ఎమోషన్ కానీ ఆ పాప ట్రాక్ కానీ కూడా చాలా పెద్ద రీజన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ సినిమాలో యాక్షన్ బాగుంటుంది, చాలా ఎక్స్ట్రార్డినరీ లొకేల్స్ ఉన్నాయి. ఇన్ని బాగున్నాయి కనుకే ఈ సినిమా ఈరోజు ఇంత మంచి హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. అలాగే అందరూ ఫీల్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని పనిచేశారు. వాళ్ళందరూ టెక్నీషియన్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా. అలాగే ఆర్టిస్టులు చాలామంది ఈ సినిమాలో, ముఖ్యంగా గోపి నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డాడు. ఇందాక మీరు చూసిన సాంగ్, ఆ మదర్ సాంగ్ చేయాలంటే జనరల్గా ఆ స్టేజ్లో బిఫోర్ ఇంటర్వెల్లో ఒక కమర్షియల్ సాంగ్ ఎప్పుడు పెడుతుంటాను నా సినిమాల్లో కూడా. కానీ ఆ సాంగ్ పెట్టడానికి హీరో యాక్సెప్టెన్స్ కావాలి. తను చాలా మంచి మనసుతో ఆ సాంగ్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు గోపి థ్యాంక్ యూ సో మచ్. అట్లా ప్రతి విషయంలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి నేనేమనుకున్నాను అది చేయడానికి నాకు సపోర్ట్ చేసిన గోపికి మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా ప్రతి ఆర్టిస్ట్ నరేష్ గారు ఎంతో ఎనర్జీతోటి, అంత సీనియర్ అయ్యిండు కూడా, ఆయన ఎక్కడ కూడా ఆయన సీనియారిటీని చూపించకుండా ఇందాక ఆయన చెప్పారు నన్ను ఫాలో అవటం అనేది నిజంగా గ్రేట్ థింగ్ సార్, అది మీ గొప్పతనం. అట్లాగే వెన్నెల కిషోర్ కానీ, ప్రగతి గారు కానీ, మా పృథ్వీ కానీ, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, మా సునీల్ కానీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగారు, మొత్తం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు కమెడియన్స్, మన శ్రీనివాస్ రెడ్డి, ఇంతమంది పనిచేశారు, జిషు సేన్ గుప్తా, ముఖేష్ ఋషి గారు, అందరూ కూడా అందరూ చాలా కష్టపడి చాలా నిజంగా ఇందాక చేతన్ చెప్పినట్టు వెదర్ కండిషన్స్, హారిబుల్ వెదర్ కండిషన్స్లో కూడా వితౌట్ ఎనీ విఎఫ్ఎక్స్ ఆ విజువల్స్ చూస్తున్నవన్నీ కూడా రియల్, అంతా చాలా కష్టం ఆ క్యాప్చర్ చేయటం. దానికి అందరికి ఆర్టిస్టుల కోఆపరేషన్, టెక్నీషియన్స్ కోఆపరేషన్ చాలా ఉంది. అలాగే నాకు ఈ సినిమాకి ఇంతకుముందు నేను చెప్పాను మా ప్రీలిజ్ ఈవెంట్లో, గుహన్ ఒక బ్రదర్ లాగా నాతో పనిచేసి ఎంతో ఈ సినిమా ఈ అవుట్పుట్ రావడానికి రీజన్. అట్లాగే చేతన్ భరద్వాజ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ తను చాలా బాగా చేశాడు. ఎడిటర్ అమర్ నేను ముందు నుంచి చెప్తున్నట్టు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తను ఎంతో ప్రాణం పెట్టి సినిమా కోసం పనిచేసిన అమర్కి చాలా థ్యాంక్స్. అట్లాగే టెక్నీషియన్స్ అందరూ కూడా, ముఖ్యంగా నా రైటర్స్ టీమ్, గోపిమోహన్ కానీ, ప్రవీణ్ వర్మ కానీ, భానునందు కానీ, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని వాళ్ళు కూడా నాతో పాటు చాలా కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మరొక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏంటో ఈ సినిమాతో చూశాను. థ్యాంక్ యూ ఆల్. ఎప్పటికీ నా జీవితంలో ఇది మర్చిపోను, ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఈ సినిమా ఇంతేకాదు, ఇంకా ఇక ముందు నుంచి కూడా చూడని ప్రేక్షకులు అందరూ కూడా చూస్తూ చూడాలి. ఎందుకంటే 100% థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. అంత థియేటర్లో చూస్తేనే, ఫ్యామిలీస్తో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యామిలీస్తో ఒకటి ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వేణు ధనేపూడి గారు, విష్ణుప్రసాద్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. నేనెవరినైనా మర్చిపోయింటే క్షమించండి. మరో సందర్భంలో కలిసి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను.